అంత రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి దాని మీద దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అఖిల భారతీయ యాదవ మహాసభ బీసీలు యాదవులు బలమైన వర్గంగా ఉంది 139 బీసీ కులాలు ఉన్నాయి అట్నే ఎస్సీ ఎస్టీలు ఉన్నారు ఈ రోజు ఎవరో రిజర్వేషన్ కల్పించాలని చెప్పని ఈ రోజు మనం ప్రాధాయ పడుతున్నాము ఆ ప్రాధాయం లేకుండా నాకు ఈ కరోనా వైద్యం సమయంలో ఆటంకాలు కలిగినప్పుడు గవర్నమెంట్ వారు నీకు పర్మిషన్ లేదు నువ్వు ఇవ్వకూడదు అని అంటే నన్ను అరెస్ట్ చేయమని కూడా ఆర్డర్ తీసుకొచ్చారు లోకాయుక్త ద్వారా అయినప్పుడు గ్రామస్తులందరూ కూడా వాళ్ళు ఒక ఐక్యతను చూసి పోలీస్ డిపార్ట్మెంట్ మేము ఇక్కడ బతికి పోలేము మేము అరెస్ట్ చేయలేము అని చెప్పని వాళ్ళ చేతులు ఎత్తేసిన సన్నివేశం జరిగింది అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ బీసీ సంక్షేమ బీసీలు అయితేమి యాదవులు అయితేమి అందరూ కూడా అన్న మేము నీకున్నాము నీకాడ ఏదన్నా ఇబ్బంది అయితే మేము ప్రతి జిల్లాని ప్రతి రాష్ట్రాన్ని రాష్ట్రంలో ప్రతి ఒక్క దగ్గర మేము స్పందించి దీనికి నిరాహార దీక్షలు బందులు చేస్తామని చెప్పని నీ మందు కావాలని చెప్పని చాలామంది నాకు ఫోన్లు చేయడం వాళ్ళ సన్నివేశాన్ని నాకు వినిపించడం చాలా గర్వంగా అనిపించింది అట్లాగే గవర్నమెంట్ వారు కూడా ఇది దీనికి పర్మిషన్ ఇవ్వకపోతే ఇబ్బంది వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు కూడా దీనికి వెంటనే స్పందించి కోర్టు తీర్పును అనుసరించి కోర్టు కూడా దీనికి అనుకూలంగా స్పందించి వాళ్ళు వాయిదా గవర్నమెంట్ వాయిదా అడిగినా కూడా ఇవ్వకుండా మీరు ఈరోజు ఫైనల్ చేస్తే చేయండి లేకపోతే మేము దీన్ని మేము పర్మిషన్ ఇచ్చేస్తున్నాము అని చెప్పిన వెంటనే ఇమ్మీడియట్గా వాళ్ళు గవర్నమెంట్ దీనికి స్పందించి ఒక మీటింగ్ పెట్టుకొని వితిన్ 2 అవర్స్లో పర్మిషన్ ఇవ్వడం కూడా జరిగింది ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్లోని ప్రజానీకం మొత్తం స్పందన చూసి గవర్నమెంట్ భయపడ్డది అదేవిధంగా అన్ని కులాల ఐక్యతగా రాజకీయాన్ని నడపాలంటే రిజర్వేషన్ల ప్రకారం అందరికీ సమాన హక్కును కలగాలంటే అన్ని కులాల వాళ్ళకి సమాన రాజకీయాన్ని పంచాలంటే ప్రభుత్వం దీనికి స్పందించి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పని సెంట్రల్ గవర్నమెంట్కి రాయాలి అలాగే ప్రజలందరూ కూడా ఐక్యంగా ఒక భావోద్రేకంతో ముందుకొచ్చి మనకి మన కులానికి ఉన్నాయి కదా మనకి ఎందుకు రాదనే భావన జనాల్లో కలగాలి కొంతమంది స్వార్థపరుల్ని ఈ రాజకీయ నాయకులు తీసుకొని వాళ్ళని మనల్ని మనకి ఇన్నుపోటు పొడిచే విధంగా ఒక పద్ధతిగా రాజకీయం చేసేవాడి మీద ప్రయోగిస్తూ ఈ సర్వనాశనం చేస్తున్నారు దీనికి అడ్డుకట్టేయాలని దానికి సమయం వస్తుంది ఇది భగవంతుడు నిర్ణయం దీన్ని ముందుకు తీసుకెళ్లేదానికి ఆయన సహాయ సహకారాలు అందరికీ ఉంటాయని చెప్పని నేను భావిస్తున్నాను వీళ్ళు మన రథయాత్ర ప్రారంభించాలని ఒక సంకల్పంతో మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు కాబట్టి ఇది జైత్రయాత్రగా జరిగి ప్రజలకి అందరూ సమానం అనే భావన తీసుకొస్తారనే ఉద్దేశంతో నేను ఆశిస్తున్నాను ఆయుర్వేదంలో ప్రతి మన శరీరంలో ఉండే ప్రతి పార్టీకి జీవం పోసే శక్తి మూలిక వైద్యానికి ఉంది రీట్రాన్స్లేట్ చేయడమో లేకపోతే బ్లడ్ ఎక్కియడమో ఇంకోటి చేయడమో ఏది అవసరం లేదు మన బ్లడ్లోనే మన శరీరంలోనే దాన్ని తిరిగి రీజనరేట్ చేసేదానికి ఈ మూలిక వైద్యంలో చక్కగా 100% ఉంది దీన్ని మనం గుర్తించి ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం వారు సహాయ సహకారాలతో ప్రభుత్వం వారు అయితే సహకరించడం లేదు అది అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు మన పెద్దలు చెప్పినట్టుగా జైత్రయాత్ర చేసి అధికారం వస్తే మనం అందరం కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రపంచ దేశాలు కూడా మన భారతదేశాన్ని భారతదేశంలో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ చూసే విధంగా మనం తయారు చేయొచ్చు అని చెప్పని నేను మీ అందరి సమక్షంలో